శ్రీకాకుళం పాత్ బస్టాండ్ దరిలో ఏ దిక్కు లేకుండా గత కొంతకాలంగా అనాథిగా పడి ఉన్న మంచోల వెంకట శర్మ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తిండి లేక ఉండడానికి నివాసం లేక బాధపడుతుండడం గమనించి చలించిన హెచ్డిఎఫ్సి డిప్యూటీ మేనేజర్ బారాటం రవిశంకర్ శ్రీకాకుళం సిక్కోలు స్వచ్ఛంద సేవ సమితిని సంప్రదించగా స్పందించిన సభ్యులు వెంటనే అతని కోసం సమాచారం సేకరించగా తనది ఆమదల వలసని అక్కడ నివాసం లేక భిక్షాటన చేసుకుంటూ ఇక్కడికి చేరారన్నారు. విషయం కాస్త ఒక పత్రికా ప్రతినిధికి తెలపగా వృద్ధుడి దగ్గరికి చేరుకుని స్థానిక గుంటు వీధిలో గల పట్టణ నిర్మూలన పేదరిక సంస్థ సేవకులు శ్రీనివాస్తో మాట్లాడి శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్ఐ ప్రవళిక సహాయంతో చేర్పించారు. అనంతరం స్వచ్ఛంద సభ్యులు సఫరి మర్యాదలు చేసి ఆయనకు కావలసిన బట్టలు తదితర వస్తువులను సోమవారం అందజేసి ఎస్ఐ సహకారంతో వైద్యశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహమ్మద్ రవి, హెచ్డిఎఫ్సి ఆర్మీ కాలింగ్ రమణ, డిప్యూటీ మేనేజర్ బరాటం రవిశంకర్, ఎంసీసీ ఆఫీసర్ మహేష్, సిక్కోలు స్వచ్ఛంద సేవ సమితి సభ్యులు అవినాష్, జగదీష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. నేను వచ్చి పెడతాను, ఆయన వచ్చి చెప్తాను, ఆయన వచ్చి పెడతాను.